Light, camera, rolling, music. ఇప్పుడు నేను సినిమా చూసి వచ్చానండి. ఆ సినిమా స్టూడియో గ్రీన్ ప్రతాకంపై కేఈ జ్ఞానవేల రాజా నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామన్ భీమవరం టాకీస్ బ్యానర్ మీద తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి నిర్మాతగా డైరెక్టరు నూతన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నవదీప్ హీరోగా కొత్త పిల్ల తేజస్వి హీరోయిన్గా మన ముందుకు వచ్చిన సినిమా ఐస్ క్రీమ్ ఏంటండి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ కథ చెప్పాలండి. కథంటే 2012 జూన్ 26 బెంగళూరులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నారండి వర్మగారు. కథ ప్రకారం ఒక మెడిసిన్ చదువుకునే అమ్మాయి కొత్తగా ఒక ఇల్లు తీసుకుంటారు. తన ఫ్యామిలీతో కలిసి ఆ ఇంట్లో దిగితే ఆ ఫ్యామిలీ అంతేమో పెళ్ళికి వెళ్తారు. ఈ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉండిపోద్ది. తనకు తోడుగా ఉండటం కోసం ఈ అమ్మాయి పేరు రేణు. తన తోడుగా ఉండటం కోసం విశాలని తన బాయ్ ఫ్రెండ్ని పిలిపించుకుంటాడు. అదే మన నవదీప్. ఆ పిల్లడు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కాసేపు మాడుకున్న తర్వాత అక్కడ ఏంటంటే వీళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ముందు వీళ్ళు ఇల్లు అమ్మిన ఓనర్స్ ఉన్నారో, వాళ్ళు పూజలు చేసిన ఒక బొమ్మ ఉంటుంది ఇంట్లో. అది దాన్ని కదపొద్దు, అది చాలా ఇదే అని చెప్తే ఏదో మూఢనమ్మకాలు అని చెప్పి ఆ బొమ్మను మనోడు తనిపారేస్తాడు. దాంతో అక్కడి నుంచి ఈ రేణులో రేణుకి విచిత్రమైన సంఘటనలు, విపరీతమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అవి కాసేపు కళ్ళలోని కాసేపు నిజంలోని, తన కళ్ళలో ఉన్నానో నిజంలో ఉన్నానో తెలియని ఒక విషమ పరిస్థితి ఎదుర్కొంటాడు. అది సైకలాజికల్ డిజార్డరా, లేకపోతే నిజంగా జరుగుతుందా, లేకపోతే అమ్మాయి అసలు కళ్ళలో ఉందో నిజంలో ఉందో థియేటర్లో ఉన్న ప్రేక్షకుల్లో మనకే అర్థం కాకుండా రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఫోటోగ్రఫీలో వెంతలు చూపిస్తూ ఏదో అలా కన్ఫ్యూజన్గా నడిపించారండి ఆ కథ అంతాని. ఆ శివరికి ఏదో అయ్యిందండి. ఆ క్లైమాక్స్ ఏమైందో కూడా నాకు గుర్తురావట్లేదండి. ఓ పని మీరు ఎన్నిసో ఉండి అర్థమైపోద్ది. భయపడ్డారా? మరి నేను అంత భయపడ్డాను తెలుసా? విశాల్, విశాల్ నువ్వేనా? విశాల్ గెట్ అవుట్. ఆర్టిస్టుల గురించి అంటే ముఖ్యమైన ఆర్టిస్టులు ఇద్దరే ఉన్నారండి. ఇద్దరి గురించి చెప్పాలి, నవదీప్ తేజస్వి. నవదీప్ మంచి పెర్ఫార్మరే, కాకపోతే ఈ సినిమాలో తనకు వచ్చిన పెర్ఫార్మెన్స్ కాకుండా వరం గారికి నచ్చేలా పెర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుని ఉంటాడు. వరం గారికి నచ్చే పెర్ఫార్మెన్స్ చేద్దామా లేక మనకు వచ్చిన పెర్ఫార్మెన్స్ చేద్దామా అనుకుని ఉంటాడు. ఏదో ఈ కన్ఫ్యూజన్లో మొత్తానికి పెర్ఫార్మెన్స్ పెద్దగా చూపించలేకపోయింది.
పోలండి, మళ్ళీ సినిమాకి చూసుకోవచ్చు. మరి ఈ తేజస్వి పిల్ల, కొత్త పిల్ల, ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో కనిపించిందండి చిన్న క్యారెక్టర్లో. దీంట్లో వరుణ్ గారు సినిమాలో మెయిన్ వేషం, హీరోయిన్ వేషం పడిపోయింది. అమ్మాయి అదృష్టమే. కాకపోతే మరి అంత గొప్ప అదృష్టాన్ని పెర్ఫార్మెన్స్తో నిలబెట్టుకోవాలి, కానీ ఎక్స్పోజింగ్తో నిలబెట్టుకోవాలనుకోవటం బహుశా కరెక్ట్ కాదేమో అండి. మనకు మా డాడీ మన పెళ్లికి చచ్చిన ఒప్పుకోడు. చచ్చాక ఒప్పుకోవడం ఏంటి? అతికున్నప్పుడే ఒప్పించాలి. నీ కుళ్ళు జోకు లాపుతావా? ఈ టైంలో ఇంకెవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? 1 గంటకి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తాను? ఎవరు? ఎవరు లేరు. అసలు బుద్ధి లేదు విశాల్ నీకు. గాలికి ఏదో కొట్టుకుని తలుపు సౌండ్ లాగా వినిపిస్తుందేమో రేణు. నోబడీస్ యువర్ స్ట్రేంజ్. సరే, బెడ్రూమ్ ఎక్కడా? అసలు నేను ఇంట్లోకి రాణించడమే నా తప్పు, మళ్ళీ బెడ్రూమ్ అంట. చాలు చాలు, మస్త్ అయింది, బయలుదేరు. చాలు, బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్. తర్వాత ఈ ఐస్ క్రీమ్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఆ మాటలండి, కేకే బినోజీ. ఈయన గురించి చెప్పడానికి చెప్పే అంత మాటలు రాయలేదండి. దాని అది ఎడిటింగ్ అండి. ఆ సంఘ ప్రతాప్ కుమార్, ఈయన ఏమైనా కట్ చేద్దామంటే వర్మ గారు ఇప్పుడు ఏదో ఫ్లోకామ్ కెమెరాని కొత్త టెక్నాలజీ వాడారండి. ఒకటే షాట్లో అయిపోద్దండి సీన్ అంతా. ఇంక ఈయనేం కట్ చేస్తారు చెప్పండి. దాని తర్వాత మ్యూజిక్ ప్రద్యోధన్, ఆర్ఆర్ బాగా కొడుతున్నాడు, బాగుంది అనుకునే లోపు అదే రిపీట్ చేసి కొంచెం ఇబ్బంది కలిగించాడు. దాని తర్వాత సినిమాటోగ్రఫీ 5, ఈ ఫ్లోకామ్ టెక్నాలజీతో కొత్త కెమెరాతో మనోడు చాలా కష్టపడ్డాడండి. మరి ఆ కష్టానికి ప్రతిఫలం దక్కుద్దని నేను అనుకోవట్లేదు. దాని తర్వాత ఇక నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, ఈయన చిన్న చిన్న సినిమాలు తీస్తూ చిన్న నిర్మాతగా, ఓ మంచి నిర్మాతగా, మంచి కాంబినేషన్లతో చేసే నిర్మాతగా పేరుందండి. ఈయనకి రామ్ గోపాలవరం గారు కాంబినేషన్లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు, వరం గారితో నేను సినిమా చేస్తున్నాను కాబట్టి ఆ సినిమాను ఎలా రూపొందించాలనే తాపత్రయంతో ఆ నిర్మాణ విలువల విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, అంచేత ఆయన మనం అభినందించాలి. ఇక ఫైనల్గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సంచలన దర్శకుడు, ఒక దర్శకుడు అనే పేరుకు ఐడెంటిటీ తెచ్చిన దర్శకుడు. ఇలాంటి దర్శకుడి నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగు ప్రేక్షకులు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులు అందరూ కూడా చూసి ఆనందించారు, ఒక ఇన్స్పిరేషన్ పొందారు. ఈయన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో డిఫరెంట్ సినిమా అయి ఉంటుందని చెప్పి వెళ్తాం. అది కొంచెం మనకు డిసప్పాయింట్మెంట్ కలిగించినా కూడా ఈసారి మరీ ఏదో కొత్త పాయింట్తో వచ్చి ఉంటారు అనుకుంటాం. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఇమేజ్ అలాంటిదండి. అందుకే ఆయన అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఫ్యూచర్లో ఏమైపోద్దంటే ఇలాంటి సినిమాలు రూపొందించబట్టి వరం గారి సినిమా అవుతుందంటే వచ్చిందంట వెళ్దాంలే అనే పరిస్థితి రాకూడదండి. ఎందుకంటే వర్మ గారు రూపొందించిన సినిమాలు ఇన్స్పిరేషన్ తోటి ఇవాళ ఎంతోమంది యువదర్శకులు, దర్శకులుగా ఇండస్ట్రీలో ముందంజలో ఉన్నారండి. అంటే ఒక అద్భుతమైన సినిమా ఎలా రూపొందించాలో వరం గారి సినిమా చూసి మనం నేర్చుకోవచ్చు అనుకున్న దర్శకులకి, ఒక సినిమాని ఎలా రూపొందించాలో ఇంకో దర్శకుని చూసి నేర్చుకోకూడదు, ఆ సినిమాను కూడా నేనే రూపొందించేసి నా దగ్గర అది నేర్చుకోవాలనుకున్నారు ఏంటో తెలియదు కానీ వరం గారు ఈ మధ్య ఇలాంటి సినిమాలు చెప్పినాం. ఆయన చేత వరం గారు భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు కాకుండా మేము అందరం కోరుకునే మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. మరి ఆయన నుంచి ఓ సత్య, ఓ క్షణక్షణం, ఓ సర్కార్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుందాం. మరి ఇంకా నగరంలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయండి, అవన్నీ చూసి చెప్పాలి కాబట్టి నేను వెళ్తాను. మీరు ఒక్కసారి వరం గారి టేకింగ్, వరం గారి థాట్ చూడాలంటే కనుక ఈ ఐస్ క్రీమ్కి వెళ్ళండి. కానీ అక్కడేమైనా ఇబ్బంది కలిగితే మట్టుకి నన్ను ఏమనకండి. ఉంటారండి మీ ఎర్రబాబు.